ఈ రాశి వారికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం చాలా అదృష్టమని చెప్పచ్చు సంవత్సర ప్రారంభ రోజులు మీకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తాయి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది తక్కువ శ్రమతో మంచి డబ్బు సంపాదించవచ్చు ఈ సంవత్సరం మీరు జీవితంలోని అన్ని రంగాల్లో మంచి విజయాన్ని పొందే అవకాశం మీ పనిలో ఏదైనా అడ్డంకి వచ్చినప్పటికీ కూడా మీరు పూర్తి అవగాహన మరియు ధైర్యంతో ప్రతి అడ్డంకిని అధిగమించగలుగుతారు మరోవైపు మీ వ్యక్తిగత జీవితంలో హెచ్చు తగ్గులు మీరు మీ వైవాహిక జీవితంలో ఎక్కువ శ్రద్ధను వహించండి యత్న కార్య సిద్ధి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు కీలక సమావేశాల్లో పాల్గొంటారు విద్యార్థులైతే ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు ఆర్థికంగా మరింత బలపడి ముందుకు సాగుతారు కుటుంబంలో శుభకార్యాలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులకు లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కళారంగంలోని వారికి వారి ఆశలు ఫలిస్తాయి అయితే సంవత్సర ప్రారంభంలో మాత్రం బంధు విరోధాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి ఆకుపచ్చ నేరేడు రంగులు కలిసి వస్తాయి తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి హయ్యగ్రీవ ధ్యానం చేయండి ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు సిస్టమాటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా గౌరవం ఇస్తారు అయితే అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలు పెట్టరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరుల్ని సులభంగా ఆకట్టుకుని ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు గౌరవం మర్యాద కోసం పాటు పడతారు ఇతరులు చిన్న మాటన్నా కూడా పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే ఇతరుల తప్పుని సులభంగా ఎత్తి చూపి జాతకులు తమ తప్పుల్ని గుర్తించినా వాటిని సరిదిద్దుకోలేరు ఇక మహిళలైతే భాగస్వాముల్ని తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు ఆ విషయంలో సక్సెస్ అవుతారు కూడా సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలకు స్నేహితులు బంధువులు సన్నిహితంగా ఉంటారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్టుగా తమని తాము మార్చుకునే సత్తా వీరుకుంటుందని ఉంటుందని జ్యోతిష నిపుణులే చెప్తున్నారు ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఆర్థికంగా వృద్ధి ఉంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు గతంలో కొన్నా ఆస్తులు విలువ పెరుగుతుంది సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది వాహన యోగం గృహయోగం అనుకూలపడతాయి శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి స్నేహితులు బంధువులతో ఏర్పడిన విభేదాలు సమస్య పోతాయి రాజకీయ పదవి లభిస్తుంది వ్యాపార రంగంలోని వారికి అనుకూలం రెండు వేల ఇరవై రెండులో తలపెట్టిన కార్యక్రమాలు మూడొంతులు పూర్తవుతాయి కొన్ని విషయాలు వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి ఆదాయానికి మించిన ఖర్చులు అదుపు చేయడంలో విఫలమవుతారు ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరమని భావిస్తారు అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి మార్పు రాని వ్యక్తుల్లో మార్పు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు రహస్య ప్రయాణాలు లాభిస్తాయి ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను చలనచిత్ర అంశాలను రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకుంటారు రాని బాకీలు వివాదాస్పదమవుతాయి సివిల్ క్రిమినల్ కేసుల్లో తీర్పులు మీకు అనుకూలం కులాంతర వివాహాల గురించి ప్రేమ వివాహాల గురించి మీ వ్యాఖ్యానాలు అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి ఈ విషయంలో మీరు సమాజాన్ని పట్టించుకోరు విదేశాల నుండి వచ్చే ఆర్థిక సాయంతో మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థలు అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి స్త్రీతో వైరానికి ముందుకు దూకద్దు వీలైనంత వరకు వివాదాలకు వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండండి అనువంశిక ఆస్తుల విషయంపై డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు వివాదాలకు దారితీస్తుంది డాక్యుమెంట్స్లో స్పష్టత ఉండదు ఇది మీకు సమస్య చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడతాయి వ్యాపార వ్యవహారాల్లో అయిన వాళ్ళను బంధువుల్ని దూరంగా ఉంచి లాభపడతారు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు ప్రతి విషయము ధనంతో ముడిపడిందుని తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తారు అధికారులతోటి మంతనాలు రాజకీయ పైరవీలు లాభిస్తాయి ఐశ్వర్య నాగిని ఉపయోగించడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది మీ పెద్దల పరంగా చూసుకుంటే ఆర్థిక లబ్ధి చేకూరుతుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు మంచి ఉద్యోగం లభిస్తుంది సంతానాన్ని చదువుల కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి బ్యాంకు రుణాలు లభిస్తాయి ఆకర్షణీయమైన స్కీముల్లో చేరడం వల్ల చిట్టీలు కట్టడం వల్ల నష్టపోతారు ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో పెట్టిన డబ్బు పోతుంది ధనాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు మీ స్నేహితుల రాజకీయ పదవుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు మీ వంతు సహాయం కూడా అందిస్తారు ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ కూడా గట్టి పోటీని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ ఆహార ధాన్యాల వ్యాపారం బాగుంటుంది కొన్ని చోట్ల భూమి ధర పడిపోతుంది వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభాలు అయోమయంగా ఉంటాయి సోదర సోదరి వర్గంతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి మంచి సంబంధం చేకూరుతుంది బరువు బాధ్యతలు తీర్చుకోగలిగామనే సంతృప్తి కలుగుతుంది రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ లైసెన్సులు లీజులు పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం కనిపిస్తోంది కార్యాలయంలో మీ పనితీరు చాలామందికి నచ్చదు ఉద్యోగం చేయడం కత్తిమీద సాముగా ఉంటుంది మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే పది మందికి చెడు అనిపిస్తుంది కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది సర్వీసులో వివాదాస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండడానికి ప్రయోజనాలు ఎదుర్కొంటారు మీడియా పరంగా ఉన్నవారికి అయితే చికాకులు ఉన్నాయి కోపాన్ని అదుపులో ఉంచుకోండి నిత్యం సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు ప్రత్యర్థుల్లో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాల తాలూకు సాక్ష్యాధారాలు లభిస్తాయి అన్ని విషయాలు మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయి రెండు నెలలైతే మీ ఇంట్లో ఐకమత్యం లోపిస్తుంది రాజకీయ పదవి లభిస్తుంది జల వాయు ఆహార కాలుష్యం వల్ల ఇబ్బందులు ఊహలు అపోహలు పక్కన పెట్టి నిజ జీవితంలో బ్రతకడం అనేది మీకు చెప్పదగిన సూచన ఇంటి కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగు వేయండి చేతి వృత్తి పనివారికి హోల్సేల్ వ్యాపారం చేసేవారికి నిర్మాణ రంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది నూతన బ్యాంకు ఖాతాలు తెరుస్తారు ఇతరులు మీకిచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే అవకాశం మీ హితవు కోరే పెద్దలను ఆత్మీయుల్ని దూరం చేసుకోకండి ఆయుర్వేదం హోమియోపతి వైద్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ప్రయాణాలలో వస్తు భద్రత గురించి గట్టి జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైన వివాదాలతో కాలయాపన చేసే మీ వాళ్లను సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి భూమి సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా మారటం వల్ల మీ సాటివారికి తోటివారికి అసూయ పెరుగుతుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి మీరు చేయాలంటే కార్యక్రమాలు వెంటనే చేసేయండి రహస్య చర్చలు సంభాషణలు కాలయాపన చేయటం మంచిది కాదు ఇందువల్ల మానసిక ఆందోళన ఎక్కువై మానసిక ప్రశాంతత తగ్గుతుంది కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి ఉద్యోగంలో బదిలీ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు జాగ్రత్త వహించండి గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు యోగాసనాలు మెడిటేషన్ వంటి విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది మీ ఇంటి ఆడబుడుచులకు అన్యాయం జరగకుండా గృహ ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు కాలం క్రితం సంభవించిన మహాప్రస్థానం మీ మనసు మీద చెప్పలేని ప్రభావం చూపిస్తుంది కూడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టచ్చు వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు వ్యాపారంలో నమ్మకంతో మీరు ఇచ్చిన అప్పు సంకటంగా మారుతుంది మీరు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకోని వ్యక్తులు తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు అయిన వాళ్ళు ఆత్మీయులు జీవితాన్ని పాడు చేసుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషించవలసి వస్తుంది అవగాహన లోపం వల్ల తక్కువ ఖరీదు చేసే స్థిరాస్తిని ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తారు ఎంతో అనుభవం ఉన్న మీరు ఈ ఒక్క విషయంలో పొరపాటు నిర్ణయం తీసుకుంటారు ఉపకరించే పరిచయాలను దుర్వినియోగం చేయరు మీ ఆత్మీయులను కష్టంలో ఉన్న స్నేహితులను బంధువులను కష్ట సమయంలో ఆదుకుంటారు తల్లిదండ్రులను పెద్దల్ని గౌరవించి వారి పట్ల మీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారు కళా సాహిత్య సంగీత రంగాల్లో సంతానాన్ని ప్రోత్సహిస్తారు పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త వహించండి సోదర సోదరీ వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా పోటీ ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలమవుతాయి ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి ఆత్మీయ వర్గంతో కొద్ది కాలం విభేదాలు కలుగుతాయి ఈ రాశివారు బుధవారం రోజు చిన్న వేలికి బంగారు పుంగురంలో ఉత్తమ నాణ్యత గల పచ్చ రత్నాన్ని ధరిస్తే అనుకూలంగా ఉంటుంది మంగళవారం కొన్ని పెసర్లు నానబెట్టి ఆవుకు బుధవారం మీ చేతులతో తినిపించండి ప్రతిరోజు దుర్గా చాలీసాను పాటించండి అనుకూలంగా ఉంటుంది దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి మందార లేదా గులాబీలు వంటి ఎర్ర పూలను అర్పించండి మీ పర్సు లేదా జేబులో దృఢమైన చెదరపు ముక్క వెండిని ఎప్పుడు ఉంచుకోండి మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి